దేశంలో కరోనా టీకాను పంపిణీ చేసేందుకు సిద్దమైన కేంద్రం వాటిని స్వీకరించేందుకు సిద్దం కావాలని అన్ని రాష్ట్రాలను కోరింది ఈ మేరకు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించింది ప్రజలకు టీకా పేయడంలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా నేడు దేశవ్యాప్తంగా మళ్లీ వ్యాక్సిన్ డ్రై రన్ నిర్వహించనుంది మంత్రులు అధికారులు టీకా డై రన్ ను నిశితంగా పరిశీలించాలని కేంద్ర మంత్రి హర్షవర్దన్ కోరారు ప్రయాణికుల విమానాల్లోనూ రాష్ట్రాలకు చేర్చుతామని ఆయన స్పష్టం చేశారు దేశంలో అత్యవసర వినియోగానికి కోవాక్సిన్ కోవిషీల్డ్లకు డీసీజీఐ అనుమతినిచ్చిన వేళ రాష్ట్రాలకు టీకాల సరఫరాపై కేంద్రం దృష్టి సారించింది ఒకటి రెండు రోజుల్లో కోవిడ్ టీకాల రవాణాను ప్రారంభిస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది ఈ మేరకు టీకా డోసుల స్వీకరణకు సిద్దం కావాలని రాష్ట్రాలను కోరింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సహా పంతొమ్మిది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో గుర్తించిన కేంద్రాలకు టీకాలను చేర్చనున్నట్లు తెలిపింది మిగిలిన పద్దెనిమిది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రభుత్వ మెడికల్ స్టోర్ డిపోలకు కోవిడ్ టీకాలు పంపిణీ చేస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది ఇందుకు సిద్ధం కావాలని కేంద్ర ఆరోగ్య శాఖ సలహాదారు డాక్టర్ ప్రదీప్ హల్దార్ అన్ని రాష్ట్రాలకు లేఖ రాశారు మరోవైపు రాష్ట్రాల ఆరోగ్య శాఖల మంత్రులు అధికారులతో సమావేశం నిర్వహించిన కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్ ప్రయాణికుల విమానాల్లో టీకాలను రవాణా చేయనున్నట్లు తెలిపారు తొలి దశలో మూడు కోట్ల మందికి టీకా ఇవ్వనున్నట్లు తెలిపిన హర్షవర్దన్ పూణే నుంచి దేశంలోని అన్ని ప్రాంతాలకు కోవిడ్ టీకాలను సరఫరా చేస్తామని చెప్పారు నేటి దేశవ్యాప్త వ్యాక్సిన్ డ్రై రన్ విజయవంతం చేయాలని టీకాపై ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించాలని సూచించారు దేశవ్యాప్తంగా ముప్పై మూడు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఏడు వందల ముప్పై ఆరు జిల్లాల్లో ఇవాళ కోవిడ్ వ్యాక్సిన్ రన్ జరగనుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది గత నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ నెల రెండున నిర్వహించిన డ్రై రన్లో తలెత్తిన లోపాలను సరిచేసుకుని మూడో దశ డ్రై రన్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది వ్యాక్సిన్ పంపిణీలో రియల్ టైం సమాచారం కోసం కోవిన్ యాప్ ను కేంద్రం తీసుకొచ్చింది ఈ యాప్ సాఫ్ట్వేర్లో పలు మార్పులు క్షేత్రస్థాయి సిబ్బందికి అవగాహన కల్పించడం సమాచారాన్ని యాప్లో ఎప్పటికప్పుడు పొందుపరచడం వంటి అంశాలపై శిక్షణ కొనసాగుతోంది రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శులు అదనపు ప్రధాన కార్యదర్శులు డ్రైరన్ను వ్యక్తిగతంగా పరిశీలించాలని హర్షవర్దన్ కోరారు అసలైన వ్యాక్సిన్ పంపిణీ నిర్వహణ కోసమే రన్ నిర్వహిస్తున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది లబ్దిదారుల రిజిస్ట్రేషన్ సూక్ష్మ ప్రణాళిక వ్యాక్సినేషన్ అన్ని వ్యాక్సిన్ డ్రై రన్ లో భాగమని పేర్కొంది జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరుగుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ వివరించింది ఇవాళ తమిళనాడులో పర్యటించనున్న కేంద్ర మంత్రి హర్షవర్ధన్ టీకా పంపిణీ సన్నద్ధతను డ్రైరన్ను పరిశీలిస్తారని ఆరోగ్యశాఖ పేర్కొంది శీతల నిల్వ కేంద్రాల వసతులను మరింత మెరుగుపరుస్తామని రాష్ట్రాలతో నిర్వహించిన సమావేశంలో హర్షవర్ధన్ హామీ ఇచ్చారు